ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పున్నమి గరుడ సేవలో శ్రీ మలయప్ప స్వామి అభయ ప్రదానం, తిరుమలలో శాస్త్రోక్తంగా దివ్య ప్రబంధ గోష్ఠి, వేద పారాయణం. అక్టోబర్ 16వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లపై అధికారులతో టీటిడి అదనపు ఈఓ సమీక్ష సమావేశం. నిష్ఠగా కొనసాగుతున్న సామూహిక సుందరకాండ పారాయణ దీక్ష, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ సీతారామాంజనేయ మంత్రానుష్ఠానం. వార్గా తిరుమలలో ఘనంగా చిన్న వెంకన్న తిరుకళ్యాణ మహోత్సవం, ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వైభవం. తిరుమలలో నిర్విఘ్నంగా భగవద్గీత పారాయణం, సప్తగిరిలో వీణుల విందుగా విరాట పర్వ పఠనం. శ్రీ మహావిష్ణువు జగన్మోహనుడిగా అనుగ్రహించిన పుణ్యధామం తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాలీ క్షేత్రం ప్రత్యేక కథనం. గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు భక్త కోటికి అభయ ప్రదానం చేశారు. తిరుమల దివ్య క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నయన మనోహరంగా జరిగింది. రంగనాయక మండపంలో వజ్ర కిరీటం, బంగారు ఆభరణాలు, కాసులహారం, గజ పుష్పమాలలను ధరించిన శ్రీ మలయప్ప స్వామి వారు చిరుమందహాసంతో ప్రియ భక్తుడైన గరుత్మంతుడిపై కొలువు తీరారు. సదా స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురుచూసే వైనతేయుడు అమిత భక్తి ప్రపుత్తులతో స్వామివారి సేవలో తరించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన కోట్లాది మంది భక్తులు భక్తి తన్మయత్వంలో ఓలలాడారు. ముందుగా శ్రీవారి గరుడ సేవలో టీటీడీ జీఎం గారు దివ్య ప్రబంధం పఠించారు. ఆపై చతుర్వేద పారాయణం జరిగింది. అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారిని పల్లకీపై, వేరొక పల్లకీపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లను వేంచేపు చేసి పడికావలి వద్దకు తీసుకొచ్చి జీఎంగార్ల గోష్ఠి, కర్పూర నీరాజన సమర్పణ పూర్తి చేశారు. తిరిగి స్వామి అమ్మవార్లను రంగనాయక మండపంలో వేంచేపు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ, ఎస్విబిసి మేనేజింగ్ డైరెక్టర్ ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి తిరుమలలోని అన్నమయ్య భవన్లో గురువారం జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ, భక్తులను అనుమతించడం, ఇతర వసతి సముదాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం రాత్రి జరిగే వాహన సేవలను ఆలయ మాడవీధుల్లో నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. వాహన సేవలను వీక్షించడానికి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతించాలని తీర్మానించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలను నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం పుష్పక విమాన సేవ, 23వ తేదీ స్వర్ణరథం జరగనున్నాయి. 24వ తేదీ చక్రస్నానంతో స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమవుతాయి. గ్యాలరీల్లోకి వచ్చే భక్తుల కోసం థర్మల్ స్క్రీనింగ్ తో పాటు శానిటైజర్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులందరికీ అన్నప్రసాదాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అవసరమైన లడ్డూలను నిల్వ ఉంచాలని నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో పోలీసులు, శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోనున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పరిమిత సంఖ్యలో కళాబృందాలతో వాహన సేవల ముందు ప్రదర్శనలు జరగనున్నాయి. కళ్యాణ వేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ విష్ణుచరణ్, టీటీడీ చీఫ్ ఇంజనీర్ రమేష్ రెడ్డి, ఎస్విబిసి సీఈఓ జి సురేష్ కుమార్, టీటీడీ అదనపు నిఘా భద్రతా అధికారి శివకుమార్ రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలోని వసంత మండపంలో గురువారం ఉదయం షోడశ దినాత్మక సుందరకాండ పారాయణ దీక్షలో భాగంగా 7 నుంచి 10వ సర్గ వరకు ఉన్న 153 శ్లోకాలను 16 మంది వేద పండితులు వీణుల విందుగా పారాయణం చేశారు. కోవిడ్-19 వ్యాప్తి సమూలంగా నిర్మూలించి ప్రపంచంలోని అందరికీ ఆయురారోగ్యాలు సిద్ధించాలనే సత్సంకల్పంతో
టీటీడీ 16 రోజుల పాటు ఈ మహా క్రతువును నిర్విఘ్నంగా నిర్వహించేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా నేటి దీక్షా యజ్ఞంలో తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని ఆధ్వర్యంలో పండితులు ముందుగా సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన పూర్తి చేసిన అనంతరం 7వ సర్గ నుంచి 17, 8వ సర్గ నుంచి 8, 9వ సర్గ నుంచి 73, 10వ సర్గ నుంచి 55 శ్లోకాలను సంపూర్ణంగా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో, ఎస్విబిసి ఎండి ఏవి ధర్మారెడ్డి దంపతులు, డిప్యూటీఓ బాలాజీ, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సగంధస్తం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇతయేహిత్యువాచేవ తత్ర యత్ర సరావణః తతస్థాం ప్రస్థితశ్యాలాం తదర్శ మహతీం శుభాం రావణస్య మనఃకాంతాం కాంతామివ వరస్త్రియం మణిసోపాన వికృతాం హేమజాల విభూషితాం స్ఫటికైరావృతతలాం దంతాంతరితరూపికాం ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్యచామీకరైరపి విభూషితాం మణిస్తంభైః సుబహుస్తంభభూషితాం సమైర్రుజుభిరత్యుచ్చైః సమంతాత్ సువిభూషితైః స్తంభైః పక్షైరివాత్యుచ్చైః దివం సంప్రస్థితామివ. కార్యక్రమం అనంతరం వేద పండితులు టిటిడి అదనపు ఈవో దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. అలాగే తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ సీతారామాంజనేయ మంత్రానుష్ఠాన పూర్వక షోడశ దిన సుందరకాండ పారాయణ హవనం శాస్త్రోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని ఆధ్వర్యంలో 32 మంది ఉపాసకులైన వేద పండితులు గురువారం కలసారాధన, మంటపారాధన, హవనం, జపం, తర్పణం, పారాయణాలను నిర్వహించారు. అనంతరం ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం, వైఖానస భగవత్ శాస్త్రం, రామాయణ, మహాభారత, భాగవత పారాయణాదులతో శ్రీ సీతారామాంజనేయ మూలమంత్ర అనుష్ఠానం పూర్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా పేరుగడించిన ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమ సంప్రదాయానుసారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సుందరమైన రజత సింహాసనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాది కోమారు నిర్వహించే స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం ఆగమోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించి మహానీరాజనాలు అందజేశారు. సాక్షాత్తు భగవంతుడే భక్తుడికి బోధించిన అమృత జ్ఞాననిధి భగవద్గీత సర్వ మంగళాలను, విజయ ఫలాలను సిద్ధింపచేసే సమున్నత గ్రంథరాజం భగవద్గీతను పఠిస్తే మానవ జన్మకు సార్థకత చేకూరుతుందనేది ఋషివాక్యం. ఎంతో మహోన్నతమైన ఆ జ్ఞాన సంపదను కరోనా విలయ తాండవంతో అతలాకుతలమైన ప్రాణకోటికి అందించడం ద్వారా వారి వారి ఉన్నతికి దోహదమవ్వాలనే సత్సంకల్పంతో టీటీడీ నిత్య గీతాపారాయణ యజ్ఞాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గురువారం సంకల్ప ప్రార్థన, అనంతరం ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలోని శ్లోకాలను డాక్టర్ కుప్ప విశ్వనాథ శర్మ విశ్లేషణ చేశారు. సేనల మధ్యలో నా యొక్క రథాన్ని నిలుపు అని శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు ప్రార్థించాడు. మధ్యలో నుంచోవాలి, నేను మధ్యలో నుంచుని చూస్తే ఇక్కడి నుంచి వీరు నాతో యుద్ధం చేస్తారు, లేదా నేను వీరితో యుద్ధం చేస్తాను. వీరందరూ ఒక్క గ్లాన్స్ అంటాం కదా, ఒక్క చూపులో నాకు కనిపించాలి. అటువంటి స్థితిలో తీసుకువెళ్ళి నా రథాన్ని ఉంచు. యావదేతాన్ నిరీక్షేహం, ఒక్కసారి చక్కగా చూసుకుంటాను. ఎవరు వీళ్ళు? యోద్ధుకామాన్, వీళ్ళందరూ యుద్ధం చేయాలని వచ్చిన వాళ్ళు. ఎవరు? పేరుకి బావలు లేదా అన్నలు, కానీ వచ్చింది మాత్రం యుద్ధానికే.
అపై డాక్టర్ యు కాశీపతి సోమయాజీ శ్లోకాలను పారాయణం చేశారు. ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురు నితి ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురు నితి అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు కర ఉదయ భాస్కర్ జయ జనార్దన కృష్ణ రాధికాపతే అనే కీర్తనను శ్రావ్యంగా ఆలపించారు. సుజన బాంధవ కృష్ణ సుందర కృతి మదన కోమల కృష్ణ మాధవ హరే సుజన బాంధవ కృష్ణ సుందర కృతి మదన కోమల కృష్ణ మాధవ హరే వసుమతి పతే కృష్ణ వాసవానుజ ఆపై యథావిధిగా క్షమా ప్రార్థన మంగళ శాసనాలను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న ఈ క్షేత్రం ఎంతో పురాణ ప్రాశస్త్యంతో భక్తుల కొంగు బంగారంగా నిలవై ఉంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ సీతారాముల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై ఆగమోక్తంగా వివిధ రకాల క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భాగ్యనగరం మింట్ కాంపౌండ్ వద్ద నిలవైన శ్రీ త్రిశక్తి హనుమాన్ మందిరంలో సకల దేవతా స్వరూపం గోమాతకు విశేషంగా పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా గో సంరక్షణ మహాప్రస్థానానికి టీటీడీ బోర్డు మెంబర్ శివకుమార్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఆపై గోమాతకు పూజలు చేసి గోసేన జెండా ఆవిష్కరణ పూర్తి చేశారు. అనంతరం టీటీడీ చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమ వివరాలను తెలిపారు. పాండవుల కార్యదక్షతను సమున్నతంగా పరిచయం చేసే మహాఘట్టం పంచమ వేదం మహాభారతంలోని విరాట పర్వం. నేడు మానవులు ఆచరించాల్సిన అనేక అనేక అంశాలను వ్యాసభగవానుడు ఎంతో సవివరంగా ఈ పర్వంలో వర్ణించారు. కరోనాతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రపంచానికి దైవానుగ్రహంతో మనో నిబ్బరతను కలిగించే దిశగా టీటీడీ ఎన్నో ధార్మిక క్రతువులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తిరుమలలో గురువారం జరిగిన విరాట పర్వ పఠనంలో ముందుగా గురు ప్రార్థన, శ్రీవారి ధ్యానం, లక్ష్మీ ధ్యానం, సంకల్పం, కృష్ణ ధ్యానం, వ్యాస ధ్యానం పూర్తి చేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎంవీఎన్ పవన్ కుమార్ శర్మ సప్తాదశ అధ్యాయంలోని శ్లోకాల పారాయణ విశ్లేషణ చేశారు. ద్రౌపదీదేవి మహామహావృక్షాలనే పెకిలించి పడేసి వాటిని విరిచి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టేటటువంటి బలవంతుడైన భీముడి దగ్గరికి వెళ్ళి ఈవిడ ఆయన్ని అలా అల్లుకున్నది, అల్లుకున్నట్లుగా ఆలింగనం చేసుకున్నది అన్న దాంట్లో అంతరార్థం చేయబోయేటటువంటి కీచక వధకి ప్రేరేపణ జరగాలి అనేటువంటి ఉద్దేశ్యం ఒకటైతే, రెండవది అంతటి శక్తి సంపన్నుడైనటువంటి భీముణ్ణి ఆశ్రయించుకునే
ప్రస్తుత పరిస్థితుల్లో ద్రౌపదీదేవి ఉన్నది. ఎలా అయితే అంత పెద్ద చెట్టుని అల్లుకుని ఉన్నటువంటి ఆ తీగ చెట్టు లేకపోయినట్లయితే ఒక్క క్షణంలో అది నాశనమైపోతుందో, ఇక్కడ కూడా ఇంతటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో భీమసేనుడు అనేటువంటి వాడు తన యొక్క శక్తిని చూపించకపోయినట్లయితే, కార్యోన్ముఖుడు కాకపోయినట్లయితే, ఇప్పుడు కీచక వధకి ఆయన సంకల్పించకపోయినట్లయితే, కీచకుణ్ణి సంహరించకపోయినట్లయితే, ద్రౌపదీదేవి తన మానమునే కాదు ప్రాణమును కూడా కోల్పోయేంతటి అత్యంత సంకట స్థితి ఏర్పడుతోంది అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం వ్యాసుల వారు ఇక్కడ ఆవిడ అలా కౌగులించుకున్నటువంటి దాన్ని మనకి ఆ చెట్టుతోటి లతతోటి పోల్చారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాభారతం అరణ్య పర్వంలోని సూర్య అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. ఆపై అన్నమాచారి ప్రాజెక్టు కళాకారులు కర్రా ఉదయ భాస్కర్ బృందం గోవింద నామాలను పఠించారు. అనంతరం నవగ్రహ ప్రార్థన, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ, శ్రీవారికి మంగళా శాసనాలతో విరాట పర్వం పారాయణం మహత్తరంగా పరిసమాప్తమైంది. తూర్పుగోదావరి జిల్లా ర్యాలీలో నెలవైన శ్రీ జగన్మోహన స్వామివారి ఆలయం ఎంతో పురాణ ప్రాభవం, మహిమాన్విత స్థల పురాణంతో విరాజిల్లుతోంది. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ జగన్మోహిని రూపంలో అవతరించినట్లు ఐతిహ్యం. ఆ దివ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్లు మన ముందు ఆవిష్కరించే ర్యాలీ ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దేశంలోనే ఎక్కడా కనిపించని అరుదైన అపురూప వైష్ణవ క్షేత్రం, గోదావరి తీరంలో పచ్చని ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఆధ్యాత్మిక ధామం, స్త్రీ పురుష స్వరూపంలో ఏకశిలపై అనుగ్రహిస్తున్న శ్రీ మహావిష్ణువు రూపం, శివకేశవుల నిలయంగా భాసిల్లుతున్న దేవాలయం, దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులు సేవించిన దైవం, పురాణ ప్రాభవం, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఆలయం, అదే తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో నెలవైన అద్భుత ఆలయం శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం. ర్యాలీ క్షేత్ర నివాసాయ సాలగ్రామ శిలాత్మని శ్రీ విష్ణు దివ్యరూపాయ జగన్మోహనాయ మంగళం అంటూ ఆ స్వామివారిని దర్శించుకుని సేవించే భక్తులకు అనంతమైన పుణ్యఫలాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఎన్నో విశిష్టతలను, హరిలీలా దైవత్వాన్ని నింపుకున్న ఈ ధామంలో ఐదడుగుల శ్రీ కేశవస్వామివారి సాలగ్రామ శిలామూర్తి భక్తులను తన్మయుల్ని చేస్తూ ఉంటుంది. దేవదానవ క్షీరసాగర మధనంలో అమృతాన్ని తన మాయతో దేవతలకు పంచిన దివ్యమూర్తి మహావిష్ణువు జగన్మోహిని అలంకారం. ఆ రూపంలో స్వామివారిని మోహించిన పరమేశ్వరుడు ఆమెను వెంబడించగా ఓ రథంపై మోహిని పారిపోయే ప్రయత్నం చేసిందట. ఆ సమయంలో ఆమె రథశిల రాలిపడిన ప్రాంతమే నేటి ర్యాలీగా చెబుతారు. ఇక వైష్ణవ మాయ గ్రహించిన ఈశ్వరుడికి ముందువైపు పురుష రూపం, వెనుకవైపు మోహిని స్త్రీ రూపం దర్శనమిచ్చిన ప్రదేశంలోనే జగన్మోహిని కేశవస్వామివారు స్వయం వ్యక్తంగా ఈ క్షేత్రంలో కొలువైనట్లు స్థల పురాణం. అలాగే మహేశ్వరుడు శ్రీ ఉమా కమండలేశ్వరుడిగా నెలవై పూజలందుకుంటున్నారు. 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలోని ఆ స్వామివారి ఏకశిలా రూపాన్ని పరిశీలిస్తే ముందువైపు శంఖు చక్ర గదాధారిగా కేశవుడు దివ్యంగా అనుగ్రహిస్తూ ఉంటారు. పైన మకర తోరణంపై సకల దేవతలు ఆ స్వామివారి దశావతారాలను సేవిస్తున్న చిత్రాలు అబ్బురపరుస్తూ ఉంటాయి. ఇదే శిలపై శ్రీదేవి, భూదేవి, శ్రీ రుక్మిణి, సత్యభామ అమ్మవార్లు, గరుడాళ్వార్లు నెలవై ఉండడం విశేషం. మరో విశిష్టత ఏంటంటే విష్ణు పాదోద్భవి గంగా అనే వేదోక్తికి సత్య నిరూపణగా ఇక్కడ శ్రీ కేశవస్వామివారి పాదారవిందాల దగ్గర సన్నని జలధారలతో ఉద్భవించే గంగాదేవిని దర్శించవచ్చు. ఇక కేశవస్వామివారి శిలామూర్తి వెనుకవైపు జగన్మోహిని రూపాన్ని భక్తులు స్పష్టంగా వీక్షించవచ్చు.
భక్తులు స్వయంగా గర్భాలయంలోకి ప్రవేశించి ఈ అద్భుత దైవత్వ ఆవిష్కరణను దర్శించుకునే సౌలభ్యం కేవలం ర్యాలీ క్షేత్రంలో మాత్రమే లభిస్తుంది. ఈ అరుదైన రూపాన్ని దర్శించుకున్న భక్తులు ఉపాలయాలలో అనుగ్రహిస్తున్న శ్రీదేవి భూదేవి అమ్మవార్లను, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారిని, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వాళ్లను దర్శించుకుని పునీతులవుతారు. సర్వ శుభాలను, సమస్త మంగళాలను నిండుగా మెండుగా ప్రసాదించే హరిహర క్షేత్రం ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి ఆలయ సందర్శన భాగ్యం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ లోని పలు ఆలయాల్లో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. విశేషించి లోక కళ్యాణార్థం చండీ హోమాలను, అలాగే పున్నమి సేవల్లో భాగంగా శ్రీ సత్యనారాయణ వ్రతాలను ఆయా ఆలయాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హైదరాబాద్ నల్లకుంట శ్రీ శృంగేరి జగద్గురు సంస్థాన పీఠపాలిత శంకరమఠంలో విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ పౌర్ణమి తిథిని పురస్కరించుకుని చండీ యాగాన్ని నిర్వహించారు. హోమ మండపంలో వేద పండితులు, ఋత్విక్కులు పలు రకాల క్రతువులతో వేదోక్తంగా చండీ హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం చల్లని దేవి శ్రీ శారదాంబను బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించారు. అదేవిధంగా ముషీరాబాద్లో నెలవైన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమాన్ని జరిపారు. ముందుగా గర్భాలయంలోని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి అర్చనలు చేశారు. ఆపై హోమగుండంలో వేదపట్టణం నడుమ పలు రకాల ద్రవ్యాలను అగ్నిదేవుడికి హవిస్సుగా సమర్పిస్తూ యాగాన్ని పూర్తి చేశారు. అనంతపురం అశోక్ నగర్లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలను వైభవపేతంగా నిర్వహించారు. మండపంలో స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించిన అర్చకులు భక్తులతో సంకల్ప పూజలు చేయించారు. ఆపై విధి విధానాలతో భక్తులు యథాశక్తి సత్యదేవుడిని ఆరాధించి నివేదనలు అందజేశారు. అదేవిధంగా వరంగల్ హనుమాన్ జంక్షన్లో నెలవైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో భక్తి ప్రపతులతో సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఘనంగా జరిపారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామివారి నిలువెత్తు మూర్తి సన్నిధిలో భక్తులు శాస్త్రోక్తంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి తరించారు. అనంతరం అర్చకులు గర్భాలయంలోని సత్యనారాయణ స్వామివారి మూలమూర్తికి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చల్లని చంద్రదేవుడి చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి చిద్విలాస దర్శనం సమ్మోహితులను చేసింది. చక్కటి పుష్పమాలలు, దివ్యాభరణాలను ధరించిన స్వామివారు చేత వేణువుతో భక్తులను కటాక్షించారు. అనంతరం స్వామివారికి ఊంజల సేవ జరిపి హారతులు సమర్పించారు. అలాగే స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవ మనోహరంగా జరిగింది. శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై వెంచేపు చేశారు. అనంతరం మంగళాశాసనాలతో రాజోపచారాలు పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. విజయవాడ మధురానగర్లో కొలువైన శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేక సేవ వేడుకగా జరిగింది. పంచామృతాలు, పలు రకాల పండ్లరసాలతో అమ్మవారికి దేదీప్యమానంగా ఆలయ సంప్రదాయాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై సర్వాంగ సుందరంగా అమ్మవారిని అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దివ్య శ్రీచరణాల చెంత నాదనీరాజనం వేదికగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ప్రాజెక్టుల కళాకారులతో పాటు ఔత్సాహికులైన కళాకారులతో భక్తజన రంజకమైన సాంస్కృతిక కార్యక్రమాలను రసవత్రంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఎం కవిత, కె బాలాజీ బృందం ఆలపించిన అన్నమయ్య విన్నపాలు భక్తి సంకీర్తనం ఆహ్లాదకరంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.